కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఓకే 7వ అధ్యాయము 23వ వచనం ప్రకారం, ఓకే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. అంటే మనం విలువ పెట్టి మనల్ని ఎవరు కొన్నారు? మనుషులకి దాసులు మనం అవుతున్నామా లేకపోతే అవ్వకూడదనా? మనము తెలియకుండానే చీకటి శక్తులకి, సాతానికి బానిస అయిపోయాం పాపంలో పడి. మనం చీకటిలో ఉండగానే ఆయన వెలుగుగా వచ్చి తను మన మీదకి ఆయన వెలుగు ప్రకాశింపచేసి ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కొని ఆ ఓనర్షిప్ని మనకే ఇచ్చాడు మళ్ళీ. కాబట్టి మనల్ని బానిసలు అవ్వదంటున్నాడు. దేనికి బానిస అవ్వదంటున్నాడు? లోకమునకు బానిస అవ్వదంటున్నాడు, సాతానికి బానిస అవ్వదు అంటున్నాడు, శరీరాశికి, నేత్రాశికి, జీవడానికి బానిస అవ్వద్దు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు మనుషులకు దాసులు కాకుడి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ పాత నిబంధనలో అప్పుడున్న ఆచార ప్రకారం ఏంటంటే, నేను ఏ దేశంకి వెళ్ళి ఏ దేశం కన్నా వెళ్ళి అక్కడ ఉన్న సర్వెంట్స్ని కొనుక్కొని వచ్చినట్లయితే ఆ సర్వెంటు ఏ మతస్థులైనా కానీ నేను కొన్నాను కాబట్టి వారు కూడా నాతో నా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవించుకుంటూ ఉండాలి. ఆ రూల్ ఉంది కాబట్టి మీరు కనుక నిజంగా సర్వెంట్స్గా ఉంటే, మీ యజమానుల దగ్గర మీరు పనిచేసినట్లయితే వారు చెప్పినట్లు గుళ్ళకి వెళ్ళి ఆ దేవతలు ఆరాధించిన అవసరం లేదు. అందుకే మనుషులకు దాసులు అవ్వద్దు అంటున్నాడు. దాసులైతే వారు చెప్పిందల్లా చేయాలి. వెళ్ళి గుడికి వెళ్ళి ఆ పని చేసి రాని చేయాలి, ఆరాధన చేసి రాని చేసి రావాలి. అందుకే దాసులు అవ్వకుండా మంచిదని వాక్య సెలవిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్.